ఎవ్రీ వన్ వెల్కమ్ టు దట్ ఛానల్ నేర్చుకో సో ఫ్రెండ్స్ మీరు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇంజనీరింగ్ ఇయర్ సబ్జెక్ట్ అయితే ఈసారి పక్కా పాస్ డాడీ పక్కా జాబ్ కూడా వచ్చేస్తుంది కంప్యూటర్ విజన్ నేర్చుకుంటున్నా సి డాడీ కంప్యూటర్ విజన్ ఈస్ అండ్ ఆర్ట్ ప్యాషన్ ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ చూసినప్పుడు థౌజండ్ క్లాబ్స్ సేమ్ వే అలాంటి బ్యూటిఫుల్ పెయింటింగ్స్ని మనం కంప్యూటర్ విజన్ అల్గారిథమ్స్ యూస్ చేసుకొని క్రియేట్ చేస్తే అదే థౌజండ్ క్లాబ్స్ వస్తాయి డాడీ అలాగే క్రికెట్లో డిఆర్ఎస్ కూడా కంప్యూటర్ విజనే ఇలా ఇంకెన్నో అప్లికేషన్స్ ఉన్నాయి కంప్యూటర్ విజన్ మీద సో అవి నేర్చుకుంటున్నాను డాడీ చేతిలో సో చూసారు కదా ఈరోజు మన టాపిక్ వచ్చేసి కంప్యూటర్ విషయం రోడ్ మ్యాప్ సో కంప్యూటర్ విషయాన్ని మనం ఎలా నేర్చుకోవాలి సో ఎలా నేర్చుకుంటే మనం ఫాస్ట్గా నేర్చుకోవచ్చు సో వారి గురించి అంతా కూడా మనం డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ మనం ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి సో ఎక్కువగా ప్రిఫర్ చేసే లాంగ్వేజ్ వచ్చేసి పైథాన్ సో ఫస్ట్ మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే నేర్చుకోండి సో అది మన ఫస్ట్ స్టెప్ కంప్యూటర్ విషయంకి సో వన్స్ మీరు పైతో నేర్చుకున్నాక నెక్స్ట్ మీరు ఓపెన్ సివి నేర్చుకోండి సో ఓపెన్ సివి అనేది మనకు ఓపెన్ సోర్స్ లైబ్రరీ ఇమేజ్ ప్రాసెసింగ్కి సో ఓపెన్ సివి అంతా కాకుండా మనకు కొన్ని ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్నిక్స్ ఉంటాయి సో అవి ఎలా చేస్తామనేది ఓపెన్ సివి యూస్ చేసుకొని మీరు తెలుసుకోవచ్చు సో మన ఛానల్లో ఆల్రెడీ ఒక ప్లేలిస్ట్ అయితే ఉంది కంప్యూటర్ విషయం ప్లేలిస్ట్ సో అందులో మనం ఓపెన్ సివి అయితే యూస్ చేసుకున్నాం సో అక్కడ మీరు చెక్ చేసుకోండి సో వన్స్ పైతో నేర్చుకున్నాక ఓపెన్ సివి నేర్చుకున్నాక అంటే ఓపెన్ సివి మొత్తం అవసరం లేదు కొన్ని బేసిక్స్ అయితే స్టార్టింగ్ నేర్చుకోండి సో ఆ బేసిక్స్ అయిపోయాక నెక్స్ట్ మనకు ఇమేజ్ ప్రీ ప్రాసెసింగ్ ఇమేజ్ మ్యానిపులేషన్ టెక్నిక్స్ అయితే ఉంటాయి సో అవేంటో మనం ఇప్పుడు చూద్దాం లైక్ ఏంటంటే ఒక కలర్ ఇమేజ్ని గ్రే స్కేల్ కింద ఎలా మారుస్తాం అలాగే గ్రే స్కేల్ ఇమేజ్ని కలర్ కింద ఎలా మారుస్తాం అండ్ వాటితో పాటు ఇమేజ్ ట్రాన్స్లేషన్స్ అంటే ఇమేజ్ని కొద్దిగా లెఫ్ట్ సైడ్ మూవ్ చేయడం రైట్ సైడ్ మూవ్ చేయడం అండ్ ఇమేజ్ రొటేషన్స్ అంటే ఇమేజ్ని కొద్దిగా రొటేట్ చేయడం ఒక యాంగిల్ సో ఇవేంటంటే డేటా ఆగ్మెంటేషన్లో వస్తాయి డీప్ లర్నింగ్లో సో అప్పుడు ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి ఇవన్నీ తెలుసుకుంటాయి ఇప్పుడు అండ్ దాని తర్వాత మనకు స్కేలింగ్ రీసైజింగ్ సో ఇవన్నీ కూడా ఇమేజ్ ప్రాసెసింగ్లో పార్ట్ అన్నట్టు అండ్ దాని తర్వాత ఇమేజ్ పిరమిడ్ సో ఇమేజ్ పిరమిడ్స్ అంటే ఏంటంటే ఒకటే ఇమేజ్ని మనం డిఫరెంట్ డిఫరెంట్ సైజ్లో తీసుకోవడం అన్నట్టు రీసైజింగ్ చేయడం లైక్ సపోజ్ ఒక ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ పిక్సెల్ ఇమేజ్ ఉంటే దాన్ని మనము థర్టీ సిక్స్ బై థర్టీ సిక్స్ చేయొచ్చు ఆర్ ట్వెల్వ్ బై ట్వెల్వ్ చేయొచ్చు సో ఇలా అన్నట్టు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ఒక ఇమేజ్ని తీసుకోవడమే ఇమేజ్ పిరమిడింగ్ అన్న అని చెప్పొచ్చు అండ్ దాని తర్వాత ఇమేజ్ని ఎలా క్రాప్ చేసుకుంటాం దాని తర్వాత ఇమేజ్ని ఎలా బ్లర్ చేస్తాం ఎలా షార్ప్ పెయిన్ చేస్తాం అలాగే థ్రెష్ హోల్డింగ్ టెక్నిక్స్ ఏంటి అలాగే ఎడ్జెస్ని ఎలా డిటెక్ట్ చేస్తాం సో ఇవన్నీ కూడా మనకు ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్నిక్స్ ఇమేజ్ మ్యానిపులేషన్ అంటే ఇమేజ్ని కొద్దిగా చేంజ్ చేయడం లైక్ గ్రేస్కెల్ కింద మార్చడం ఆర్ బ్లర్ చేయడం షార్పెయిన్ చేయడం సో ఇవన్నీ కూడా మనకు ఇమేజ్ ప్రాసెసింగ్ అండ్ మ్యానుపులేషన్ టెక్నిక్స్ సో నెక్స్ట్ మన ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఇమేజ్ సెగ్మెంటేషన్ సో ఇమేజ్ సెగ్మెంటేషన్ అంటే ఏంటంటే ఒక ఇమేజ్లో ఏమేమి ఫోర్ గ్రౌండ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ఏమేమి బ్యాక్గ్రౌండ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అని చెప్పేసి సపరేట్ చేయడం సో దాన్ని మనకు ఇమేజ్ సెగ్మెంటేషన్ అని అంటారు సో ఇమేజ్ సెగ్మెంటేషన్ కన్నా ముందు మనం కంటూర్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి సో కంటూర్స్ ఆర్ నథింగ్ బట్ జస్ట్ లైక్ బౌండ్రీస్ అన్నట్టు ఇమేజ్లో సో కంటూర్స్ నేర్చుకున్నాక మనం ఇమేజ్ సెగ్మెంటేషన్ని నేర్చుకోవాలి సో వన్స్ మనం ఇమేజ్ సెగ్మెంటేషన్ నేర్చుకున్నాక నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ డిటెక్షన్ యూజింగ్ హాగ్ స్విఫ్ట్ సో హాగ్ అంటే హిస్టోగ్రామ్ ఆఫ్ గ్రేడియన్స్ సో ఈ హాగ్ స్విఫ్ట్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు పాత మెథడ్స్ అంటే ఎప్పుడైతే కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్ రాలేదో ఆ టైంలో ఈ మెథడ్స్ అనేవి యూజ్ చేసేవారు సో ఇవి రెండు కూడా మాన్యువల్ ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్స్ లైక్ ఒక ఇమేజ్ ఇచ్చినప్పుడు ఆ ఇమేజ్లో హ్యూమెన్ ఉన్నాడా లేదా అని చెప్పి ఎలా చెక్ చేసేవారంటే ఓల్డ్ డేస్లో ఈ మెథడ్స్ యూజ్ చేసేవాళ్ళు హాగ్ ఇంకా స్విఫ్ట్ సో హాగ్ యూజ్ చేసినప్పుడు మనకు ఇమేజ్ని ఒక గ్రేడియంట్ లో రీప్రజెంట్ చేస్తాం సో అలా గ్రేడియంట్ వ్యక్టలో రీప్రజెంట్ చేసినాక మనం సపోర్ట్ వెక్టర్ మెషన్ యూజ్ చేసుకొని డైరెక్ట్ క్లాసిఫికేషన్ చేసుకుంటాం లైక్ మనిషి ఉన్నాడా లేదా అని చెప్పేసి సో ఇది ప్రాసెస్ సో ఎప్పుడైతే కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్ యూస్ చేయడం స్టార్ట్ చేశారో ఈ అప్పటి నుండి వీటిని పెద్దగా అయితే యూజ్ చేయట్లేదు కానీ మనకు ఈ టెక్నిక్స్ తెలుసుకోవడం అవసరం సో మీరైతే ఇవి నెక్స్ట్ నేర్చుకోండి ఇమేజ్ సెగ్మెంటేషన్ తర్వాత అండ్ మనకు వన్స్ ఇమేజ్ సెగ్మెంటేషన్ అయిపోయాక మనకు ఫేమస్ అల్గారిథం ఒకటి ఉంది వయోలా జోన్స్ అల్గవరిధం సో ఇదేంటంటే ఫేస్ డిటెక్షన్ సో మనము ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు లైక్ హార్ క్యాస్కెట్ ఫైల్స్ యూస్ చేయడం సో అంతా కూడా బేస్డ్ ఆన్ జోన్స్ అల్గోరిథమ్ సో ఇదేంటంటే జస్ట్ ఫ్రంటల్ ఫేస్ మాత్రమే డిటెక్ట్ చేస్తుంది అండ్ ఏమైనా హాఫ్ ఫేసెస్ లేకపోతే సైడ్ ఫేసెస్ ఉంటే వాటిని డిటెక్ట్ చేయడం ఈ అల్గోరిథమ్ సో ఈ అల్గోరిథం కూడా మీరు తెలుసుకోండి సో ఈ మనకు బేసిక్ స్టెప్ అన్నట్టు ఫేస్ డిటెక్షన్ ఎలా చేస్తామంటే ఇది మన ఫేమస్ అల్గోరిథం అండ్ వన్స్ మనకు జోన్స్ అల్గోరిథం అయిపోయాక మిషన్ లర్నింగ్లో మనకు టూ క్లాసిఫైయర్స్ అయితే ఉన్నాయి సో ఏంటంటే లాజిస్టిక్ రిగ్రేషన్ అండ్ సపోర్ట్ వెక్టర్ మిషన్ సో ఇవి రెండు కూడా తెలుసుకోవడం అవసరం ఎందుకంటే సపోర్ట్ వెక్టర్ మిషన్ ఎందుకు తెలుసుకోవాలి అంటే ఆల్రెడీ మనం పైన హిస్టోగ్రామ్ ఆఫ్ గ్రేడియన్స్ గురించి తెలుసుకున్నాం కదా సో హిస్టోగ్రామ్ ఆఫ్ గ్రేడియన్స్ ప్లస్ సపోర్ట్ వెక్టర్ మిషన్ రెండు యూస్ చేసుకొని ఓల్డ్ ఎన్ డేస్లో ఆబ్జెక్ట్ డిటెక్షన్ అనేది చేసేవారు సో అందుకని చెప్పేసి సపోర్ట్ వెక్టర్ మిషన్ కూడా తెలుసుకోవాలి అండ్ దాని తర్వాత ఫేమస్ ఫేమస్ అల్గోరిథం కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్ సో ఎప్పుడైతే ఈ అల్గోరిథంని యూస్ చేయడం స్టార్ట్ చేశారో ఆ ఊల్ టెక్నిక్స్ అన్నీ కూడా ఎక్కువగా వాడట్లేదు సో కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్ మీరు నేర్చుకోండి సో ఇది మనకు వన్ ఆఫ్ ద డీప్ లెర్నింగ్ అల్గోరిథం సో కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్ నేర్చుకున్నాక నెక్స్ట్ మనం ట్రాన్స్ఫర్ లర్నింగ్ అంటే ఏంటో నేర్చుకోవాలి సో ఈ ట్రాన్స్ఫర్ లర్నింగ్ అనేది ఏంటంటే ప్రీ ట్రైన్ మోడల్స్ని యూస్ చేసుకొని మనం న్యూ మోడల్స్ని ట్రైన్ చేసుకోవడం సో దీనివల్ల మనకు ట్రైనింగ్ టైం అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది ప్లస్ మనకు రిజల్ట్స్ అనేవి కూడా బాగా అక్యూరేట్గా వస్తాయి సో ట్రాన్స్ఫర్ లర్నింగ్ మీద నేను ఒక చిన్న వీడియో అయితే చేసినా అసలు ట్రాన్స్ఫర్ లర్నింగ్ అంటే ఏంటిదని సో అది కూడా మీరు నేర్చుకోండి సో ట్రాన్స్ఫర్ లర్నింగ్ అయిపోయాక నెక్స్ట్ మనకి ఆబ్జెక్ట్ డిటెక్షన్ టెక్నిక్స్ సో ఆల్రెడీ మనం కొన్ని చూసినాం లైక్ హాగ్ స్విఫ్ట్ సో అవన్నీ కూడా సిఎన్ఎన్ రాకముందు సో ఎప్పుడైతే సిఎన్ఎన్ వచ్చిందో సిఎన్ఎన్ యూజ్ చేసుకొని మనం ఆబ్జెక్ట్ డిటెక్షన్ చేయడం అయితే స్టార్ట్ చేసినాం సో ఇక్కడ మనకు చాలా టైప్స్ అయితే ఉన్నాయి ఆబ్జెక్ట్ డిటెక్షన్కి ఆర్సిఎన్ఎన్ ఫాస్ట్ ఆర్సిఎన్ఎన్ ఫాస్టర్ ఆర్సిఎన్ఎన్ మాస్క్డ్ ఆర్సిఎన్ఎన్ సో ఇవన్నీ కూడా మనకు ఆబ్జెక్ట్ డిటెక్షన్ అల్గోరిథమ్స్ యూజింగ్ కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్ సో వీటికన్నా గొప్ప అల్గోరిథమ్స్ కూడా ఉన్నాయి సో అవేంటే మనం చూద్దాం సో అవేంటంటే ఎస్ఎస్డి ఇంకా యోలో సో ఎస్ఎస్డి అంటే సింగిల్ షార్ట్ డిటెక్టర్ అల్కోరిథమ్ అండ్ యోలో వచ్చేసి యూ ఓన్లీ లుక్ వన్స్ సో ఇవి ఫేమస్ అల్గోరిథమ్స్ ఇప్పుడైతే ఆబ్జెక్ట్ డిటెక్షన్ చేయడానికి సో వన్స్ మీరు ఎస్ఎస్డి ఇంకా యోలో అయిపోయాక నెక్స్ట్ మనకు డీప్ ఫేక్ న్యూరల్ స్టైల్ ట్రాన్స్ఫర్ గ్యాన్స్ సో ఇవన్నీ కూడా మనకి అడ్వాన్స్డ్ టాపిక్స్ సో ఈ గ్యాన్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి యూస్ చేసుకునే మనము ఆర్టిఫిషియల్ ఇమేజెస్ని క్రియేట్ చేయొచ్చు అది కూడా రియలిస్టిక్గా అండ్ న్యూరల్ స్టైల్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే లైక్ ఒక ఇమేజ్ యొక్క ప్రాపర్టీస్ని ఇంకొక ఇమేజ్కి ట్రాన్స్ఫర్ చేయడం సో దాన్ని మనం న్యూరల్ స్టైల్ ట్రాన్స్ఫర్ అని అంటాం అండ్ దాని తర్వాత మనకు డీప్ ఫేక్ సో ఒకప్పుడు ఏంటంటే ఇమేజెస్ని మార్ఫ్ చేసేవాళ్ళు సో అలా చేస్తే మనకు తెలిసిపోతుంది అది రియల్ ఇమేజా కాదా అని చెప్పేసి సో ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ వచ్చినాక ఏంటంటే ఏది రియల్ ఇమేజ్ ఏది మార్ఫ్ ఇమేజ్ అనేది తెలుసుకోవడం కొద్ది కష్టం అన్నట్టు లైక్ ఒక రాంగ్ ఇమేజెస్ని మనం క్రియేట్ చేయడానికి అయితే డీప్ ఫేక్ని యూస్ చేస్తారు అండ్ ఆల్సో దీనివల్ల మనకి అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి డీప్ ఫేక్ వల్ల సో ఇది మన ఫైనల్ స్టేజ్ కంప్యూటర్ విజన్లో సో ఇవన్నీ కూడా మీరు స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి సో వన్స్ ఇవన్నీ నేర్చుకున్నాక మీరు ఏం చేయాలంటే మీరు కొన్ని ప్రాజెక్ట్స్ అయితే చేస్తూ ఉండాలి లైక్ మొత్తం నేర్చుకున్నాక కాదు నేర్చుకుంటున్నప్పుడే మీరు బేసిక్ ప్రాజెక్ట్స్ నుండి అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్స్ వరకు అన్నీ కూడా చేస్తూ ఉండాలి సో ప్రాజెక్ట్స్ చేస్తేనే మీకు ఇంకా నాలెడ్జ్ అనేది పెరుగుతుంది అందుకని జస్ట్ ఎల్గొడిదము అండ్ అల్గోరిథం ఇంప్లిమెంటేషన్ కోడ్ రాస్తే మాత్రం దానివల్ల యూస్ అయితే ఏముండదు ఎందుకంటే మీరు ఎల్గొడిదంని ఫ్రమ్ స్క్రాచ్ అయితే రాయట్లేదు డైరెక్ట్గా వేరే లైబ్రరీస్ అయితే యూజ్ చేస్తున్నారు సో అలాంటప్పుడు మీకు ఎక్కువగా తెలియదు అల్గోరిథం ఎలా వర్క్ అవుతుందని సో కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తే కన్నా మీకు ఐడియా అనేది వస్తుంది సో ఎక్కువ ప్రాజెక్ట్ అయితే చేయండి సో చాలా ప్రాజెక్ట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇంటర్నెట్లో సో మీరు సెలెక్ట్ చేసుకోండి మీకు నచ్చిన ప్రాజెక్ట్ని తీసుకొని వాటిని ఇంకా డెవలప్ చేయండి సో వన్స్ మీరు ప్రాజెక్ట్ చేశాక ఇంకా డైరెక్ట్గా ఇంటర్న్షిప్ కానీ జాబ్ కానీ అప్లై చేస్తూ ఉండండి సో ఇది బేసికల్గా కంప్యూటర్ విజన్ని ఎలా నేర్చుకోవాలి అని సో మీకు కానీ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ లెర్నింగ్